నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పది రూపాయలు కూడా రావని చెప్పని భావించే చోట వంద రూపాయలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు వేటికి తిండి నిద్ర ఉండే విధంగా చూసుకుంటారు అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వీటిల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డ కూడాను సానుకూల ఫలితాలను చివరికి సాధించుకోగలుగుతారు అన్య భాషలు నేర్చుకోవాలనుకునేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరే పరిస్థితిగా గోచరిస్తుంది సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దృష్టి సారిస్తారు భగవంతుడికి చెప్పుకునే పది పని కూడా మీరు చేయటం అనేది జరుగుతుంది భగవద్ కృప వలనే నేను మాత్రం ఉండగలిగాను భగవంతుడు దయచూస్తాడు అనేటువంటి ఒక మానసికమైన సంతోషం మీకు కలుగుతుంది ఏది ఏమైనప్పుడు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగుతాయి మీకు పోటీగా ఉండేవాడు చాలామంది ఉంటారు మిమ్మల్ని అనుకరిస్తారు మిమ్మల్ని అనుసరిస్తారు మీ బాటలోనే నడుస్తారు కానీ సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు మంచంతా మీ నుంచి లాక్కొని మిమ్మల్ని అనుసరించి తద్వారా ప్రజల్లో లబ్ధి పొంది తర్వాత ఆయన పద్ధతులు ఏం కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు మరి పద్ధతులు కరెక్ట్గా లేనప్పుడు ఆయన ఎందుక అనుసరించినట్టు ఆయన విధానాల ఎందుకని ఫాలో అయినట్టు సిగ్గుసరం ఉన్న వాళ్ళకైతే ఎవరైనా చెబుతారు సిగ్గుసరం లేని వాళ్ళకి ఎవరు చెప్పలేరు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మొహం కూడా చూడదని చెప్పి చూడకూడదని నిర్ణయం తీసుకొని కొంతమంది వ్యక్తులను దూరంగా ఉంచుతారు ఇక పోటీ ప్రపంచంలో వాళ్ళకి చుక్కలు చూపించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు రెచ్చిపోయినటువంటి బెబ్బుల్లాగా వృత్తి ఉద్యోగాల పరంగా ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు ఇతరులు ఎదగనే కొడుగా మీ లేకుండా కృషి చేస్తారు అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు కృతజ్ఞులు కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అస్సలు క్షమించకూడదు వాళ్ళ నరహతకుల కంటే కూడాను దుర్మార్గులు అని చెప్పని మీరు భావిస్తారు కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి సంతాన పురోగతి బాగుంది వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది పెళ్లి గంటలు మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను ఈ మహాతి తప్పుడుతోటి మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయండి సిద్ధగంధంతో కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయండి మీ యొక్క కోరిక సిద్ధిస్తుంది అందుకే దాన్ని సిద్ధగంధం అని చెప్పన్నారు చాలా అపూర్వమైనటువంటిది అంతేకాకుండా పూజా కార్యక్రమాల్లో సుమంగళి పసుపు వాడటం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఆ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది అది చాలా శ్రేష్టమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది చాలా శక్తివంతమైనటువంటిది అలాంటి వాటిని ఉపయోగించడం వల్ల వీరు మరింత ప్రకాశిస్తారు మరింత అభివృద్ధి అనేది ఉంటుంది దాని యొక్క వాసన కానివ్వండి రంగు రూపు కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సుమంగళి పసుపుని ఉపయోగించడం అనేది చెప్పదగినటువంటి సూచన వివాహం కారేట మగపిల్లల విషయంలో మీకున్న దిగులు ఏదైతే ఉందో ఆ దిగులు తీరిపోతుంది వాళ్ళకు కూడా మంచి సంబంధం కుదురుతుంది అంత దయవేచ్చ అని చెప్పని సంతోషపడతారు జాతకాలు కలవలేదని చెప్పని కొంతమంది జ్యోతిష్కొని చెప్పడం వాళ్ళ మాటలు మీరు ఆందోళన ఆందోళనపడటం తిరిగి అవన్నీ సరికాదని చెప్పని తెలుసుకొని జాతకాలు కుదిరినాయని చెప్పని ఓ నిర్ణయానికి వచ్చి వివాహాన్ని ఖరారు చేసుకోవడం అనేది జరుగుతుంది మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోతారు ఏదైనా విషయంలో సలహా తీసుకోదలుచుకుంటే ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంతేగాని బావిదవటానికి డాక్టర్ నిన్ను వైద్యం చేయడానికి ఇంకెవరినో పిలిస్తే వాళ్ళ వల్ల రెండు కావు అందుకని దేనివాడు దాన్ని దానికి ఉంటారు కనుక వాళ్ళని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఈ మిథున్ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సభ